హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఇది సమ్మర్ కదండి. సో అందుకే టేస్టీ టేస్టీగా కమ్మ కమ్మగా అమృతం లాంటి మజ్జిక చారు అండి, మజ్జిక పులుసు. చాలా చాలా బాగుంటుంది, బ్యాచిలర్స్ కూడా ఇట్టే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ మజ్జిక తీసుకోవాలండి, పెరుగు తీసుకొని బాగా కవ్వంతో చిలికేసుకొని కొంచెం ఈ రకంగా చిక్కగా ఉంచుకోవాలండి. పుల్లటి పెరుగు బాగా పుల్లగా తినాలి అనుకున్న వాళ్ళు పుల్లగా తినండి, లేదు పుల్లగా తినమంటే అప్పుడు ఫ్రెష్ పెరుగు తీసుకోండి. ఇది వచ్చేసి మిక్సీ గిన్నెలోని 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 1 పావుంచి అల్లం ముక్క వేసి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మీ దగ్గర రోల్ ఉంటే దంచేసుకోండి, రోల్ లేదు అని అనుకుంటే మాత్రం ఇలా దంచుకోండి. సో ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలండి, ఫ్రెష్దే అందుకే చూపిస్తున్నాను. సో ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోని తగినంత ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చూడండి, నేనైతే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను, ఇంకా చాలకపోతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకున్నాను. నూనె మరిగిన తర్వాత పోపులు వేసుకోవాలి. ఏంటంటో చెప్తాను చూడండి, ఆవాలు వేసేసుకోండి. ఆవాలు వేసుకున్న వెంటనే జీలకర్ర కూడా వేసేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత శనగపప్పు, ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీ అండి, నేను హ్యాండ్తో వేసేసుకున్నాను. సో మీరు స్పూన్ లెక్క వేసుకుంటే స్పూన్తో వేసుకోవచ్చు, ఒక పెద్ద స్పూన్ క్వాంటిటీ. అండ్ 2 ఎండుమిరపకాయలు అండి. కారంగా ఎక్కువగా తినాలనిపిస్తే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. సో 2 పచ్చిమిరపకాయలు మజ్జిగ విరిచేసి వేసేసుకోవాలి. అవి బాగా అంత ఎక్కువగా మాడిపోయినంత వరకు వేగిపోకూడదండి. సో ఆనియన్స్తో పాటు వేగుతాయి కాబట్టి, సో కొంచెం చిటిపట్ల ఆడుతున్నప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదండి, చూపిస్తాను చూడండి ఇలా ఈ రకంగా బాగా కొంచెం ఎర్రగా వేగుతున్నప్పుడు మిక్సీ చేసుకున్న మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్ పచ్చివాసన పోయినంత వరకు బాగా మగ్గాలి, అలాగని కంప్లీట్గా వేగిపోకూడదండి, కొంచెం పచ్చివాసన అంతా పోయినంత వరకు వేగాలి. ఇది చూసారు కదా, ఈ రకంగా వేపుకోవాలండి. ఈ రకంగా వేపుకున్నప్పుడు అందులోని చూస్తున్నారు కదా, ఈ రకంగా వేపుకోవాలి. అందులోని ఉప్పుడి కరివేపాకు అంటే అది కూడా ఒక స్పూన్ ఉంటుంది. కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఎక్కువగా ఫ్రై అయిపోకూడదండి, కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. అంటే మనం మజ్జికలో వేసేసే ముందు వేసుకోవాలి. అందులోనే దంచుకున్న 3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. సారీ అండి, బాబు కొంచెం డిస్టర్బ్ చేయడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఎవరు ఏమనుకోకండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, 1-2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. చూపిస్తాను చూడండి, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. ఒక లేదు సాల్ట్ సరిపోదు అని అనుకుంటే మీ ఇష్టం, అది క్వాంటిటీని బట్టి వేసుకోండి. చూస్తున్నారు కదా, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి, పసుపు అందులో కలిసిపోయి పచ్చివాసన పోయినంత వరకు వేపుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పుల్లగా స్కిప్ చేయండి, పుల్లగా తినకూడదు. అప్పుడు తయారు చేసుకున్న పెరుగు, అప్పుడు తోడు పెట్టుకున్న పెరుగు తీసుకొని చేసుకోవాలి. సో అదైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందు మనం మజ్జికలోకి అది షిఫ్ట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మకమ్మగా. ఇప్పుడే మా పాపకు కూడా అన్నం తినిపించాను, మమ్మీ చాలా బాగుందమ్మా అని అన్నది. టేస్టీ టేస్టీ మజ్జిక పులుసు. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.